తెలంగాణ జనసమితి పెద్దపల్లి పట్టణ అధ్యక్షులు బెక్కం ప్రశాంత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని దర్శించగా ఇక్కడ వేలాది మంది అనారోగ్యంతో వైద్యం కోసం రావడం జరుగుతుంది. కానీ కనీస వసతులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ తాగునీటికి వాటర్ సరిగ్గా లేవు, బాత్రూమ్ సరిగ్గా లేవు, వాటర్ సరిగ్గా లేవు. రక్త పరీక్షలు మొత్తం ప్రైవేటు ల్యాబ్కి పంపడం జరుగుతుంది. జనరేటర్ పనిచేయడం లేదు, అంబులెన్స్ ఉంది కానీ డ్రైవర్ లేడు. ఇంత దుర్భరంగా తయారు కావడానికి కారణం ఈ ఆసుపత్రికి చైర్మన్ గా మన మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఉండడమే కారణం. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ ఆసుపత్రిని కనీస వసతులు తీర్చుకోకపోవడం సిగ్గుచేటు. కావున వెంటనే ఈ ఆసుపత్రికి వచ్చే వారి దృష్ట్యా ఆలోచించి సమస్యల పరిష్కారానికి డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా కన్వీనర్ భారతి, కో కన్వీనర్ లక్ష్మి, చిలకమ్మ, యువజన కో కన్వీనర్ నోవా, గుణాల శ్రీనివాస్, మధు, ప్రణీత్, విక్రమ్, శేషు, సోను, సది, ఆకాష్, టింకు, చింటు, ఈశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ జనసమితి తరఫున దర్శించడం జరిగింది. ఇది పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా చిన్న క్లినిక్ అని మేము ఆశ్చర్యానికి అద్భుతానికి లోనయ్యే పరిస్థితి ఈరోజు ఇక్కడ కలుగుతుంది. దీనికి ఈ ఆసుపత్రికి చైర్మన్గా మన తాజా మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మొన్నటి వరకు దీనికి చైర్మన్గా ఉండడం జరిగింది. తాను చైర్మన్గా ఉన్న ఈ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి పరిస్థితి చూస్తే ఆశ్చర్యానికి లోను కాక తప్పడం లేదు. ఎందుకంటే ఇక్కడ కనీసం తాగడానికి మంచినీరు కానీ యూజింగ్ వాటర్ కానీ మొత్తానికే లేదు. మరియు ఇక్కడ ఏ ఒక్క చిన్న టెస్టులు కూడా జరగడం లేదు. ప్రతి ఒక్క టెస్ట్ బయట ప్రైవేట్కే పంపేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ కనీసం జనరేటర్ కానీ కనీసం ఇక్కడ బెడ్లు కానీ సరిగా లేవు. మరియు ఇక్కడ పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ అని ఒకటి ఎంపీ నిధులతోటి ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. కానీ అది ఓన్లీ పేపర్లకే పరిమితమైంది తప్ప ఆ అంబులెన్స్ను ఇంతవరకు దాన్ని యూజ్ చేయడం లేదంటే అది ఎంతో సిగ్గుచేటు ఒకసారి భావించాను. నేను ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి గారికి ఒకటే సూటి అడుగుతున్నా, నీకు అనారోగ్యం కలిగినప్పుడు నువ్వు ఈ ఆసుపత్రిలో ఉండి వైద్యం చేయించుకునే దమ్ము నీకుందని అడుగుతున్నా. పెద్దపల్లి 6 మండలాలలో ఉండి పేద ప్రజలు ఇక్కడ వైద్యం కోసం ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ కనీసం వీరి యొక్క అవసరాలు తీర్చడం కోసం కనీస వసతులు లేకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం. నువ్వు చైర్మన్గా ఉండి ఆసుపత్రిని ఏ మాత్రం డెవలప్ చేశావు అనేది మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ కనీసం ఒక వాటర్ కానీ, ఇక్కడ కనీసం ఇక్కడ యూజింగ్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, టెస్ట్లకు కానీ ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవంటే ఇది ఒక ప్రభుత్వ ఆసుపత్రి చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా భావిస్తున్నాం. తెలంగాణ జనసమితి తరఫున మేము తెలియజేస్తున్నది ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇక్కడ డిఎంహెచ్ఓ గారికి ఇప్పుడే కలవడం జరిగింది. ఈ సమస్యల మీద 10-15 రోజుల కింద మేము పూర్తి సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ జనసమితి తరఫున తీవ్రమైన ఆందోళన చేస్తామని మీడియా ముఖంగా మేము తెలియజేయడం జరుగుతుంది.